క్రీస్తునాథుని అందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా ప్రభునామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను పద్నాలుగవ సామాన్య ఆదివారంలోనికి మనం అడుగుపెట్టి ఉన్నాం ఒకసారి ఒక ఇంటి పైకప్పుకి ఒక బల్లి ఆనుకుని పట్టుకుని ఉన్నది అలా పట్టుకున్నటువంటి బల్లితోటి ఒక సీతకోక చిలుకు వెళ్ళి చెప్తుంది బల్లిబావ బావ అలాగే ఎంతసేపను పట్టుకుంటావు రా బయటికి వెళ్ళి ఒకసారి ప్రపంచాన్ని తిలకించి వద్దాము అని అంటుంది అందుకు ఆ బల్లి అలా పట్టుకుని ఉన్నది అలా ఉంటూనే నేను చాలా బిజీగా ఉన్నాను నన్ను డిస్టర్బ్ చేయదు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోని కసురుకుంటుంది అమ్మో ఇతను చాలా బిజీలో ఉన్నట్టున్నాడు అనుకుని సీతకు ఒక చిలుక బయటికి వెళ్ళిపోద్ది కాసేపు అలా తిరిగి వచ్చి ఒంటి గంటకు వచ్చి చూస్తుంది చూసినప్పుడు ఈ బల్లి ఆ యొక్క పై గోడని అలా పట్టుకుని ఉంటుంది మళ్ళీ బయటికి వెళ్ళిపోద్ది నాలుగు గంటలకు వచ్చి చూస్తుంది అలాగే ఉంటుంది మళ్ళీ ఈ బల్లి మళ్ళా సిక్స్ ఓ క్లాక్ మళ్ళీ వెనక్కి వచ్చి చూస్తుంది అదే పొజిషన్లో అదే స్థానంలో ఇది ఆ విధంగా ఉంటుంది ఇక ఈ సీతకు ఒక అర్థం కాదు వెంటనే అడిగేస్తుంది బల్లి బాబా నువ్వేమనుకోకు ఒకటి అడుగుతాను సమాధానం చెప్పు నేను ఉదయం నుంచి చూస్తూ ఉన్నాను వన్ ఓ క్లాక్ వచ్చాను ఫోర్ ఓ క్లాక్కి సిక్స్ ఓ క్లాక్ కూడా వచ్చాను నీవు ఆ యొక్క ఉన్న చోటనే ఉండి ఆ యొక్క పైకప్పుని పట్టుకుని అలాగే ఉన్నావు నీ బిజీ ఏంటో నాకు అర్థం కావట్లేదు చెప్పు అని అంటాడు అప్పుడు ఆ బల్లి చెప్తుంది వసే సీత నేను ఈ పైకప్పును పట్టుకోకుండా ఉంటే అది పడిపోతే ఎవరు పట్టుకుంటారు కాబట్టి పట్టుకుని ఉన్నాను అని చెప్తుంది ప్రి సహోదరి సహోదరులారా ప్రపంచంలో చాలామంది ప్రపంచంలో ఉన్నటువంటి భారం అంతా వాళ్ళే మోస్తున్నట్లు సంఘంలో ఉన్న భారం అంతా వాళ్ళే మోస్తున్నట్లు కుటుంబంలో ఉన్నటువంటి భారం అంతా వాళ్ళే మోస్తున్నట్టు అలసిపోతారు ఇంతకు చేసేది ఏమీ లేదు బిజీగా ఉన్నట్టు ఫీల్ అయిపోతారు ఇంతకు చేసేది లేదు సమస్యలు ఉంటాయి కానీ ఒక సమస్యను పరిష్కరించుకోవాలనుకోండి ఆలోచన ఆచరణ అనేది చాలా ముఖ్యం కానీ రెండు ఆలోచన ఆచరణ ఇచ్చేది దేవుడే కాబట్టి దేవుని దగ్గరికి రావాలి వస్తే ఆయన ఇస్తారు దాని నుంచి బయటపడే మార్గాన్ని ఇస్తారు అన్నటువంటి విజ్ఞతను కూడా కోల్పోయి సమస్త భారాలతోటి కుమ్ములు పోతూ ఆ విధంగా సతమతమైపోతుంటుంటారు అటువంటి వారికి ఈరోజు పరిశుద్ధ పట్టణం ద్వారా దేవుడు గొప్ప ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నారు మత్తే శుభవార్త పదకొండవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ వచ్చనలో భారముచి అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు మీకు విశ్రాంతి నొసగదను నా కాడిని మీరెత్తుకునుడు సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకునుడు అప్పుడు మీరు విశ్రాంతి పొందుదురు ఎలైనా నా కాడి సులువైనది నా బరువు తేలికైనది రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితము లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఇచ్చినటువంటి గొప్ప ఇన్విటేషన్ ఏంటంటే నా దగ్గరికి రండి మీరు భారాలతో ఉన్నారు భారం చేత అలసివలసిపోయి ఉన్నారు ప్రీ సహోదరి సహోదరులారా అలా భారం చేత అలసి వలసిపోయి ఉన్నటువంటిది ఏ కొద్ది మంది కాదు సమస్త ప్రజలు కూడాను భూ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పుట్టినవారు పుడు పుడుతూ జీవిస్తున్నవారు ఇంకా పుట్టబోతున్న వాళ్ళు అందరూ కూడా అందరిలోనూ కూడా ఈ భారాలు ఉన్నాయి సమస్త జాతుల్లోనూ కాబట్టి ఈ ఇన్విటేషన్ సమస్త ప్రజలకు ఇప్పుడు ప్రస్తుత ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్లు కాబట్టి ఎనిమిది వందల కోట్ల మంది కూడా పలు రకాలైనటువంటి సమస్యలు ఆర్థిక పరమైనవి అదేవిధంగా వైద్యపరమైనటువంటివి సాంఘికపరమైనటువంటివి మానసిక పరమైనటువంటివి అనేక రకరకాలైనటువంటి భారాలతోటి ఉన్నారు అయితే వీటన్నిటికీ అస్సలైనటువంటి మూల కారణం ఏంటంటే అంటే పాపము ఒక ఆర్థిక భారాన్ని తొలగించడానికి మరొక చోట అప్పులు దొరుకుతాయి ఫైనాన్షియల్ దొరుకుతాయి జబ్బుల భారం తొలగించడానికి హాస్పిటల్స్ ఉన్నాయి మానసిక భారాలు తొలగించడానికి సైకెట్రిక్ సెంటర్స్ ఉన్నాయి అయితే పాప భారాన్ని తొలగించడానికి మాత్రము ఎక్కడ ఏ సెంటర్స్ లేవు ఎవరూ లేరు ఎవరూ రాలేదు ఈ యొక్క అత్యవసరాన్ని తండ్రి దేవుడు గుర్తించాడు కాబట్టి వీటన్నిటికీ అసలైనటువంటి మూల కారణము పాప భారము దానివల్ల వచ్చినటువంటి మరణం కాబట్టి ముందు దానిని తొలగించేస్తే అప్పుడు మిగతా భారాలన్నీ తొలగిపోతాయి దేవుడు ఇంత గొప్ప ప్లాన్తో తన కుమారుడేష్ క్రీస్తుని లోకానికి పంపారు ఆయన ఆయన యొక్క శిలువ మరణ పునరుత్నాల ద్వారా పాపమును తొలగించారు పాపం ద్వారా వచ్చినటువంటి మరణాన్ని విరిచేశారు ఇప్పుడు ఆ యొక్క నిజమైన విశ్రాంతి శాంతికి సమాధానకర్తకు క్రీస్తు ప్రభు అధిపతి అయ్యారు ఇప్పుడు ఆయన ప్రకటిస్తున్నారు నా దగ్గరికి రండి నేను మీకు ఇస్తాను విశ్రాంతి మీరు మీరు వెతుకుతున్నటువంటి విశ్రాంతి నా దగ్గర ఉంది నా దగ్గరకు రండి అయితే నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు నేను కోరేది ఒకటి వాళ్ళు నా నుండి నేర్చుకోవాలి ఏమని నేను సాధుశీలుడనని వినమ్ర హృదయుడనని సాధుత్వము అదేవిధంగా వినయము మీలో ఉండాలి అప్పుడు నా నుండి మీరు ఆ యొక్క విశ్రాంతిని పొందుతారని ప్రీ సహోదరి సహోదరులారా నీకు ఏమేమి సమస్యలు ఉన్నాయి నీకు ఏమేమి భారాలు ఉన్నాయి అవన్నీ కూడా నువ్వు ఆలోచించుకుంటూ కూర్చుంటే బుర్ర వేడెక్కిపోయి ప్రెషర్ ఎక్కువైపోయి ఆసుపత్రి పాలవ్వాల్సి వస్తుంది కానీ ప్రభు చెప్తున్నటువంటి మార్గం ఏంటంటే అవన్నీ నాకు ఇచ్చేస్తాయి ఆదరణ కలిగించేటటువంటి మన రక్షకుడు మనకు ఉన్నారు కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి వినయవంతులమై స్వాదుశీలత్వం కలిగి ఆయన శిలువను మనము తీసుకోగలిగితే ఆ భారం ఆయన తీసేస్తారు మనకి ఆయన విశ్రాంతి సమాధానము ఆయుర ఆరోగ్యాలు ఇస్తారు మరి ఇంత గొప్ప భరోసా ఇచ్చేటటువంటి దేవుడు మనకుట్టుండగా దానిని అర్థం చేసుకోకుండా ఇంకా నీవు ఆ భారాల గురించి భారం అంతా ఆలోచించుకుని ఇంకా బరెక్కు అంతకమంత అంతకంటే మూర్ఖత్వం అరేటం లేదు ఈ వాక్యములో ప్రియ సహోదరి సహోదర మహా ఉద్గ్రంథం పట్టేటంత గొప్ప దివ్యమైన పరమరహస్యాలని దేవుడు జోడించాడు దీన్ని రోజంతా ధ్యానించి చూడండి దేవుడు నీతో మాట్లాడతాడు ఇంకా ఆయన ఇచ్చేటటువంటి విశ్రాంతి శాంతి సమాధానాలు అన్నీ నీ కోసమే దానిని పొందాల్సిన బాధ్యత కూడా నీదే ప్రార్థించదము సర్వశక్తిగలని సర్వేశ్వర మా శాంతి విశ్రాంతి అయినటువంటి ప్రభు మా సమాధానకర్తమైనటువంటి దేవానికి నీకు స్తోత్రాలు సమస్త భారాలకు అన్నిటికీ మూలకరమైనటువంటి పాప భారమును మీరు తొలగించి ఉన్నారు ప్రభు దాన్ని బట్టి మాకు గొప్ప విడుదలను విశ్రాంతిని సమాధానం సమాధానమిచ్చినందుకు మీకు వందనాలు మేమే తెలియక మా ఈ సమస్త భారాలు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క భారములన్నిటినీ మా నెత్తి మీద పెట్టుకుంటూ ఎక్కువగా ఆలోచించుకుంటూ నీ దగ్గరకు రాకుండా ఉంటున్నాం ప్రభు నీ దగ్గరకు వచ్చి నీకు అప్పగిస్తే మా యొక్క సమస్త భారాలన్నీ నువ్వు తొలగిస్తున్నావు అన్న సంగతన మాకు ఈరోజు తెలియచేసింది మీకు కొందనాలు ఆ విధంగా మేము మీకు లోబడి జీవించే భాగ్యాన్ని ఇవ్వండి మీ యొక్క ఆజ్ఞ ప్రకారం జీవించే కృపణ మాకు ఇవ్వండి మన ఆదురైన క్రీస్తు ద్వారా మేము వేడుకొంచున్నాము ఐ మీన్ సర్వశక్తిగలని సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశ్రదించి కాచికా పాడుదరుగాక ఆమెన్ ఐవ్ ఏ బ్లెస్సర్స్ సండే గాడ్ బ్లెస్ యూ